ముఖ్య నాయకులందరికీ అదే విధంగా ఈరోజు నేను నిన్న ఉదయమే అనుకున్నాను ఎక్కడికెళ్లాలని జిల్లా నాయకులను అడిగాను విజయవాడ లేకపోతే ఎక్కడికని అందరూ కూడా పరిపాల పాగుతుందని నిన్న ఉదయం చెప్తే నేను సరే అన్నాను. ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే రాత్రికి రాత్రి తెల్లవారుజాము మధ్యాహ్నం కాదు సాయంత్రం కాదు ఇంత ఉత్సాహంగా మీరు ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీకు పార్టీ పైన నా పైన ఉండే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఈరోజు మనకందరికి కూడా అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు కూలీలు చేసుకునే పండుగ. మామూలుగా ఖరీఫ్ పంటలు వేసుకున్న తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. అందుకే ఈరోజు మీరు ఇక్కడ చూశారు గంగరెద్దు మొదలుకొని హరిదాస్ మొదలుకొని కోలాటాలు మొదలుకొని ఆడపిల్లల విన్యాసాలు చూస్తే మనో నైపుణ్యం ఉంది. ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి ఉందని మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. అలాంటి పండుగ రోజున ఈరోజు రైతులు కళా విహీనమైపోయారు, కళ్ళనీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఇక్కడ వచ్చి మనం చేసే భోగిలో ఏవైతే ప్రజా రైతు వ్యతిరేక విధానాలు ఉన్నాయో అవన్నీ తగలబెట్టాం. తప్పకుండా రైతులకు విముక్తి వచ్చే వరకు ఇంతవరకు మన మిత్రులు చెప్పారు, నాని కూడా చెప్పారు, ఎంపీ గారు చెప్పారు. ఒకసారి మీరు ఆలోచిస్తే ఒక్కసారి అవకాశం అన్నాడు. తండ్రి లేని బిడ్డ అన్నాడు. ఓదార్పు యాత్ర చేశాడు మీకు జ్ఞాపకం ఉందా? అన్ని అక్కడి నుంచి బాబాయ్ అత్తే కూడా మీరు చూశారు ఎంత మభ్య పెట్టాడు. తర్వాత కూలి కట్టుకొచ్చాడు. అన్ని కూడా మోసాలు, దగ ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయడం, ఈ నిజమైన కోడి కత్తి సంక్రాంతి ఈ నాటకాలకు కూడా ఎవరు కారకులంటే నిన్న వచ్చాడు ఒక ఆయన, మళ్ళా వచ్చి తాడేపల్లి కూడా కలిశాడు. చూశారా మీరందరూ? మళ్ళా మన డబ్బులు ఒక 1000 కోట్లు అని దోచిపెడితే మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి మన మీద వ్యతిరేక ప్రచారాలు చేసి మళ్ళా రాజకీయ లబ్ధి కోసం దిగాడు పగటి వేషం వేసుకుని ఆయన. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రైతాంగం ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాయి. చేయలుపైకెత్తండి. ఏ రైతు కూలీ అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలీలు చిటికిపోయారు, రైతులు చితికిపోయారు. ఒక నిర్ణయం కాదు, నిర్ణయాలు పైన నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలు. ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మాటలు మీకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ముద్దులు పెట్టాడు, ముద్దులు కుడుతున్నాడు. ఇప్పుడు మామూలు కాదు.
చూపించమన్నారు చూపేయలేదు నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా పోడియం దగ్గర పోయి కూర్చున్నానంటే ఈ రైతులకు జరిగే దగాపైన సాయంత్రం జీవో ఇష్యూ చేశారు డబ్బులు కడతామని అడ్డంగా దొరికాడు దొంగ అంటే నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాను అన్ని ఇట్లే చేస్తా ఉంటాడు మామూలు వ్యక్తి కాదు ఇతను ఒకటి అకాయకు ఓసారి బాధేస్తుంది ఓసారి నాకే అనిపిస్తుంది నేను చేయాలన్న పోరాటం అనిపిస్తుంది ప్రజావేదిక ధ్వంసం చేసి ఎంత సాడిస్ట్ అంటే ఇప్పటికీ కూడా చెత్త తీయలేదు ఆ డెబ్రిస్ తీరా ప్రజావేదిక మూల్చి సంవత్సరం పవనం నా ఫియర్ అయిపోయింది అంటే నేను అనిత్యం బాధపడాలని పైశాచిక ఆనందం పొందాలని ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా నా కోసం నేను ప్రయత్నం చేయడం లేదు నా కోసం నేను చూసారు ఒక ఆయన బుల్లెట్ మారుగా ఏకే పార్టీ వాళ్ళు పంపిస్తాను ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో చూశారు అంటే ఒక నేను ఆ పేరు చెప్పని తమ్ముడు నా నోటి గుండా ఉత్తరించడానికి ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఓసారి ఎంత బాధ కలుగుతుందంటే రైతులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఇంకో పక్క ప్రొక్యూర్మెంట్ మీకు ఎక్కడన్నా కానీ ధాన్యం కొనుగోలు సరిగా చేశారా కొనుగోలు చేసిన దానికి డబ్బులు ఇచ్చారా 2900 కోట్లు ఇవ్వాలి ఈ జిల్లాలో 350 కోట్లు ఇవ్వాలి నేను అడుగుతున్నా మామూలుగా వచ్చే డబ్బులు కూడా నువ్వు ఇవ్వకపోతే నీ దయాదాశనాలు ఉన్నాయి దీనిపైన ఇది ఎఫ్సీఏ కొంటుంది నువ్వు కొనడం కాదు ఇది అలాంటి మిడిల్ మ్యాన్ పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయిందంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలని నేను అడుగుతున్నాను ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎక్కడికెక్కడ ధరలు పడిపోయినాయి ఇప్పుడు చెప్తున్నారు పరిటాలనం గారి జ్ఞాపకం వచ్చేది ఫస్ట్ కోహినూరు వజ్రం జ్ఞాపకం వస్తుంది నేనే చెప్పా ఇక్కడి నుంచి నేను పోయినప్పుడు లండన్ పోతే ఎగ్జిబిషన్ లో కోహినూరు డైమండ్ చూడడానికి పోతే వాళ్ళు అన్నారు మీరు మళ్లీ వచ్చి చూస్తున్నారు మళ్ళీ ఏమైనా డిమాండ్ చేస్తారేమో కాబట్టి మేము మాత్రం అది చూపేమంటే కాదు అది ఇక్కడ దొరికిందంటే ఆ చెయ్యి జారి కళ బ్రిటిష్ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది నిజాం పైన పోరాడారు మీరు విముక్తి కోసం పోరాడారు అదే మరి అనేక సందర్భాల్లో వీరోచితంగా పోరాడిన గ్రామం ఈ పరిటాల గ్రామం అదే మరిగా ఈరోజు ఈ స్థూపం పెట్టారు 117వ రోజు నేను ఇక్కడికి వచ్చాను 1855 కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు మీరు చూస్తే 117వ రోజు జనవరి 26 మనకు రిపబ్లిక్ డే అదే సందర్భంగా 117 అడుగులు పెట్టి నేను ఇప్పటికీ కూడా కోగంటి బాబుని మనస్ఫూర్తిగా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా మన వాళ్ళు అడిగితే ఇది గుర్తుండాలి చరిత్రలో మిగిలిపోవాలి నేను ఇస్తానని ముందుకొచ్చిన వ్యక్తి ఒకసారి ఇది ఒక జ్ఞాపకం ఇది ఒక చరిత్రలో గుర్తుండిపోతుంది